नेल्लूर जिल्ला चेजर्ल मंडलम आदूरुपल्ली सेंटर्लो एसआई महम्मद हनीफ वाहनालु तनिखील चेपट्टारु। अंदुलो भागंगा पेंचलय्य अने व्यक्ति मास्क धरिंचकुंडा मद्यं सेविंची गार्लपाडु ग्रामानिकी वेल्लडानिकी बस कोसं एदुरु चूस्तुन्न समयंलो चेजर्ल एसआई महम्मद हसीफ दौर्जन्यंगा तमपै चेयि चेसुकुनी चोक्का पट्टुकुनी कालुतो तन्नुतू कार्लो एक्किंचाडनी बाधितुडु पेंचलय्य आरोपिस्तुन्नारु। ఈ విషయమై ఎస్ఐ హనీఫ్ ను వివరణ కోరగా ఆదూరుపల్లి బస్ స్టాండ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తూ ఉన్న సమయంలో పెంచలయ్య తాకిన మైకంలో పోలీస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు। అతన్ని రెండుసార్లు వారించి పంపినా మరలా పోలీస్ సిబ్బంది దగ్గరకు రావడంతో అక్కడే ఉన్న ఎస్ఐ హనీఫ్ పెంచలయ్య చొక్కా పట్టుకుని కారు దగ్గరకు తీసుకువెళ్ళాడు। పెంచలయ్య పెనుగులాట్లో మోకాళ్లతో తోసి అతన్ని కార్ ఎక్కించమని ఎస్ఐ వివరణ ఇచ్చారు। ఏదేమైనా చేజర్ల ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ గతంలో కూడా దుర్సుగా ప్రవర్తించిన సంఘటనలు అనేక ఉన్నాయని మండలవాసులు बस स्टा आदर बस स्टा गारपड़ शिवास बस वस्तुपाल आड़क पाले नार दोसे मल पंप सीजल मल कल पल्ली నిన్న అనగా 37 2021 సాయంత్రం 7:00 ఆ టైంలో చేదల మండలం ఆదుపల్లి సెంటర్లో నేను నా సిబ్బందితో పాటు వాహన తనిఖీ చేస్తుండగా 7:00 ఆ టైంలో ఒక వ్యక్తి అతని పేరు పెంచలయ్య అని తెలిసింది। మేము వాహన తనిఖీ చేసే ప్లేస్కి నడుచుకుంటూ వచ్చి తాగునాడు తాగి అనుకంట్రోల్లో ఉన్నాడు। మా దగ్గరికి వచ్చి ఎందుకు ఇక్కడ వాహన తనిఖీ చేస్తున్నారు అని దురుసుగా మాట్లాడి వాహనదారుని అక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి చెప్పడం జరిగింది। సో ఇతను అతని సిచ్యువేషన్ చూస్తే ఫుల్గా తాగున్నాడు కంట్రోల్లో లేదు అని తెలిసి మా సిబ్బంది చూసి అతన్ని పక్కకు తీసుకెళ్ళడం జరిగింది నచ్చ చెప్పి। మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే వచ్చి మళ్ళీ ఒక నిమిషం మళ్ళీ వచ్చి నడుచుకుంటూ వచ్చి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మళ్ళీ అట్లా రాంగ్గా బిహేవ్ చేస్తుంటే మళ్ళీ మా సిబ్బంది నచ్చజెప్పి అతన్ని పక్కకు తీసుకెళ్ళడం జరిగింది। అట్లా మళ్ళీ మళ్ళీ వస్తున్న క్రమంలో అతన్ని నేను నా సిబ్బంది సహాయంతో అతన్ని పోలీసు మా వాహనంలో కూర్చోబెట్టడం జరిగింది। కూర్చోబెట్టే క్రమంలో అతను అన్కంట్రోల్గా ఉన్నాడు కాబట్టి అతను అలవి కాకుండా ఉన్నాడు కాబట్టి ముందు గట్లేదు తీసుకెళ్తుంటే ముందు గట్లేదు కాబట్టి మోకాలతో కొంచెం ముందుకు నెట్టడం జరిగింది। అంతే తప్పిస్తే అతను కొడతాం కానీ ఏం అట్లాంటి ఉద్దేశం లేదు కొట్టలేదు కూడా। అలాగే అతన్ని మాస్క్ లేదని కానీ అడగటం కానీ అదేం జరగలేదు మాస్క్ లేదని కొట్టడం కానీ।